అబ్రహాము గురించిన విషయాలు ధ్యానిస్తున్నాం. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తి ద్వారానే అనేకులు దీవించబడ్డారు. తాను దీవించబడుతూ అనేకులు దీవెనగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతనే. ఎట్లా అతని జీవితంలో అలాంటి విధానం ఉందో తెలుసుకుంటున్నాం మనం ఈ మధ్యాహ్న సమయంలో. మనకి ఎందుకు లేదు, అతనికి ఎందుకు ఉంది? అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు, అయ్యేమీ కాదు. అప్పుడున్న విశ్వాసం ఇప్పుడు ఉంది, అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు, అప్పుడున్న ప్రమాణాలు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు వెళ్ళిన మార్గాలు ఇప్పుడు మనకు ఉన్నాయి. అన్నీ సమానమే. వాళ్ళు మానవులే, మనం మానవులేమే, ఏది లోపం లేదు. కానీ ఎక్కడో మనం చేయకుండా ఉన్న పనులు కొన్ని ఉన్నాయి. అవి మనం వాక్యంలో ధ్యానించుకోబోతున్నా. రోమీయులకు రాసిన పత్రిక 4:17-18 నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. విశ్వసించి అతని ద్వారా అనేకులకు దీవెనగా మారిన వ్యక్తి ఎవరంటే అబ్రహాము. అతడు దీవించబడి అనేకులకు దీవెనగా మారింది ఈయనొక్కడే. అందుకే ఈయన గురించి ఇక్కడ అపోస్టిల్ అయిన పౌలు సెలవిస్తున్నాడు. అతడు ప్రారంభ దశలో ఉన్నప్పుడు, అంటే ఆది కాండం 12 ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం, నిన్ను దీవిస్తాను, నీ ద్వారా ప్రపంచాన్ని దీవిస్తాను, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచానికి గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తాను, కాబట్టి నేను చెప్పినట్టుగా నువ్వు చేయి అన్నాడు. ఇప్పుడు సమయాలు ఉన్నాడు. సమయాలు అని అంటే అర్థం అలా వెంటనే ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎలి దగ్గరికి వచ్చి, యజమాని నన్ను పిలుస్తున్నావు నువ్వు అని అన్నాడు. మూడోసారి వచ్చాడు. అరే నాయన, నేను ఎవరైనా ఇప్పుడు పిలిస్తే చిత్తం నాయన అనను, ఆ మాట చెప్పు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఈ సమయాలు అని పిలిచిన పిలుపు అతనికి కొత్తే కానీ అంతకుముందు పిలిచినట్టుగా అనుభవాలు ఎవరికి ఉన్నాయి? ఏలికి ఉన్నాయి. కానీ ఇక్కడ అబ్రహాముకి అట్లాంటివి లేవు. అందుకే అతనికి ముందు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అతనికి ముందుకు చెప్పి ఇగో పలానా దేవాదేవునితో మాట్లాడితే నువ్వు ఇట్లా అను, లేకపోతే ఇట్లా నమ్ము, ఇట్లా నిరీక్షించు, ఇట్లా సాగు అని ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. అతనికి మొట్టమొదటిగా అతని జీవితంలో మొదటి అనుభవం ఈ ప్రపంచంలో అతని జీవితం జీవిస్తుంటే అతని మొదటి అనుభవం అది. అలాంటి అనుభవంలో అతడు దేవుడు నమ్మటం ఎంత సాహసోపేతమైన విషయం. ఆమెనండి, దేవునికి స్తోత్ర. అందుకే ఇక్కడ బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఆధారం లేనప్పుడు ఆ దేవాది దేవుడిని నిరీక్షించి నమ్మాడు. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. బైబిల్ ఏం చెప్తుందంటే, మన చుట్టూ విశ్వాసుల యొక్క మేఘం కమ్మి ఉందట. ఏ మేఘం కమ్మి ఉంది మన చుట్టూ? ఏ మేఘం చెప్పండి? విశ్వాసుల మేఘం కమ్మి ఉంది. ఈ మేఘం కమ్మి ఉన్నప్పుడు మనందరికీ ఏం కలగాలి? అసలు ఇప్పుడు మన చుట్టూ చలి మేఘం కమ్మి ఉందనుకో, మనకేం వస్తుంది? కూడా వేడితో కూడిన మేఘం కమ్మి ఉందంటే ఏమొస్తుంది? అదే కదా. ఇప్పుడు మన చుట్టూ విశ్వాసం మేఘం ఉందనుకోండి, ఏమొస్తుంది మనకి? కదా. మరి ఎందుకు విశ్వాసం రావట్లా? మరి ఎందుకు విశ్వాసం రావట్లా? అదే ఫెయిల్యూర్లో మొట్టమొదటి సమస్య. ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మిన దేవుని బిడ్డను మనం చదువుతున్నాం. ఆధారం ఉన్నా కానీ మనం నమ్మలేని వాళ్ళంగా మనం కనబడుతున్నాం. ఏంటి సమస్య? ఏంటి నా క్వశ్చన్ అది, ఏంటి ఎక్కడ సమస్య వచ్చింది? ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘము వలె మనం కమ్మినా, మన చుట్టూ కమ్మినా, మనం ఎందుకు విశ్వాసం రావట్లా? ఎందుకు ప్రభువును మనం బలంగా నమ్మలేకపోతున్నాం? దేవాది దేవుణ్ణి నమ్మాలంటే ఎప్పుడు కలుగుద్ది అంటే, రోమీయులకు రాసిన పత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అర్థమవుతుందా మీ అందరికీ? ఎప్పుడు మనకు విశ్వాసం కలుగుద్ది అంటే, నేను ఏ సోలు కబుర్లు చెప్పినా మీరు ఇంటే వచ్చేద్దా విశ్వాసం? ఇప్పుడు నేనేదో నా ఇష్టం వచ్చిన విషయాలు చెప్తాను. ఏమంటే ఓ పలానా ప్రాంతంలో జరిగిందండి, పలానా పెట్ట కథ, పలానా ఆ కథ ఈ కథ చెప్తాను, మీకు నా విశ్వాసం వచ్చేద్దా? చెప్పండి, విశ్వాసం వచ్చుద్దా? వినుట దేని వల్ల కలుగుద్ది?
వినుట క్రీస్తు వలన చెప్పడం బట్టి మీకు విశ్వాసం కలుగుద్ది. ఇప్పుడు చెప్పేవాడు లోపం అంటారా? లోపాలు ఉన్నాయి, కానీ చాలా సంఘాల్లో యేసు ప్రభు గురించే చెప్తున్నారు. మన సంఘంలో ప్రాముఖ్యంగా యేసు క్రీస్తు గురించే చెప్పబడుతుంది. ఇంకా మరి ఏ గొప్ప విషయాలు చెప్పబడలేదు. ఏ ఫోటో తీసుకొచ్చి దీనికి దండం పెట్టండి దండేయండి అని నేను చెప్పడం లేదు. ఎవరు గొప్పగా చేయటం లేదు, ఎవరి పేరు గొప్పగా ఇందులో లేదు, ఎవరు గనులుగా కనబడట్లేదు. కేవలం ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే గొప్పగా మనకు కనబడేటట్టుగా పరిచయం జరుగుతుంది. ఇలా జరిగినా కానీ మనలో చాలామంది నమ్మడం లేదు. చాలా సంఘాలు ఈ భాగ్యం లేదు, అందుకే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. మనకి ఈ టైంలో మనకు ఇవ్వబడ్డ ఈ పరిచర్యలో ఈ పరిచర్య జరుగుతుంది. యేసు ప్రభువు అని హెచ్చించే పరిచర్య జరుగుతుంది. ఆ వినుట వల్ల మీకు విశ్వాసం కలిగే మాటలే చెప్పబడుతున్నాయి, యేసు ప్రభు మాటలే చెప్పబడుతున్నాయి. అయినా ఎందుకు మీరు నమ్మలేకపోతున్నారంటే లోపాలు చాలా ఉన్నాయి, వినేవాళ్ళు తక్కువ, వినటానికి వచ్చే అలసట్లు ఎక్కువ, వినే మనస్తత్వం తక్కువ. అర్థమవుతుందా మీ అందరికీ? వినే మనస్తత్వం తక్కువ, ఆలోచన తక్కువ, దృష్టి తక్కువ, ధ్యానం తక్కువ, వేరే దాన్ని ఆలోచించి వేరే దాంట్లో దూరిపోయే ఆలోచనలు మనస్తత్వాలు ఎక్కువ. ఒకసారి నేను నా సహోదరుడు వాసు కారు మీద బయటికి వెళ్తున్నాం. సరిగ్గా బయటికి వెళ్తుంటే లోపల ఎవరో ఫోన్ చేశారు, ఫోన్ నుంచి మాటలు వస్తున్నాయి. ఎవరండి అని అంటే పలానా నేను ఇక్కడ నుంచి వేస్తున్నానండి, నేను మీ వాక్యం విన్నానండి అన్నారు. సంతోషం అమ్మా, చాలా సంతోషం అని అన్న. చాలా సంతోషం, మంచిగా చక్కటి వాక్యం విన్నారు, అలాగా యూట్యూబ్లో కూడా ఉంటాయండి అని అంటే, సరే సార్ నాకు ఒకటి ప్రశ్న అడుగుతాను, మీరు ఏమనుకోరు కదా అని. ఏమంటే ఇంకంతకైనా ఉంది, అడుగమ్మా. పర్లేదు అడుగు, నేను చెప్తానన్న. మీకు పెళ్ళి అయిందండి పాస్టర్ గారు. నేను కనబడితే, నేను టీవీలో కనబడితే ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి ఇంత ప్రయాసపడి ఇంత నానా తిప్పలు పడి ఈ రీతిగా దేవుడి వాక్యాన్ని ప్రకటించడానికి నిలబడితే నా పెళ్ళి కావాల్సి వచ్చింది వీడికి? మీకు పెళ్ళయిందా పాస్టర్ గారు? నువ్వేం చూస్తున్నావు నన్ను? మా అమ్మాయి బాగుంటాడేమో, మా అమ్మాయి ఉంది కదా, సర్కస్ సూట్ అవుతారే లేదు. ఈ దందాపున నీకు వాక్యం చెప్పినప్పుడు నువ్వేం వినాలే? యేసుక్రీస్తు గురించి వినాలి. నీ ధ్యాస అంతా యేసవైపు వెళ్ళాలి. నీ ధ్యాస ఎక్కడికి వెళ్ళింది? కవకవక నీ పెళ్ళి, మీ అమ్మాయి పెళ్లి కాడికి వెళ్ళింది నన్ను చూసేటప్పటికి. ఏంటండి ఇవన్నీ? మా వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వైపు నుండి యేసులోకి చూడాల్సిన తొంగు చూడాల్సిన మీరు వాక్యం మానేసి మీరు పెళ్ళయిందా, మీకు పిల్లలు పుట్టారా, లేకపోతే మళ్ళా పెళ్లి చేసుకుంటారా, లేకపోతే మీకు ఇంకేమైనా అవసరం ఉన్నాయా, నేను చెప్పేటప్పుడు మీరు ఎవరి గురించో చెప్పారు కదా, అలా నిజంగా ఆస్తి ఉందా, నీ మనసు ఎక్కడికి వెళ్ళింది, అలా ఆస్తి మీదకి వెళ్ళింది, ఆ డబ్బు ఉన్నవాళ్ళు ఏదో ఎలాంటి విషయాలు చెప్తాం మా ఆ డబ్బు ఉన్నవాళ్ళు అంటే అంటే ఎంత డబ్బు ఉంది ఏంటండి అలాగే నీకు ఏమైనా నువ్వేం అర్థం చేసుకోవాలి, ఏ పాయింట్ పట్టుకోవాలి నువ్వు, వాక్యం పాయింట్లు ప్రాముఖ్యమైన ఆ అంశాన్ని పట్టుకోవాల్సింది పోయి ఆ ఇల్లస్ట్రేషన్స్లో కూర్చుంటే ఎలా ఉంటుంది? మన ధ్యాస మారిపోయింది. అందుకే ఈరోజు చాలామందికి విశ్వాసం కలగట్లా, చాలామంది విశ్వాసం కలగట్లా. విచారకరమైన విషయం, విచారకరమైన విషయం. అందుకే మన విశ్వాసులమే కానీ చప్పబడ్డ విశ్వాసులు, చచ్చిబడ్డ విశ్వాసులు, ఇతరులకు ఉపయోగం లేని విశ్వాసులు. యేసు ప్రభు వారి గురించి మీరు ఎంత ఎక్కువేనండి, యేసు ప్రభు వారి గురించి మీరు ఎంత ఎక్కువగా వినండి, అంత నమ్మకం కలిగి ప్రభు మీద నిలబడతారు మీరు. యేసు ప్రభు వారి గురించి మీరు ఎంత చదవండి, అంత ప్రేమ మీ హృదయాల్లో కొమరించబడుతుంది దేవుని గురించి. మీరేంట్రా అంటే మేము యేసు ప్రభు గురించి తప్ప ఏదైనా వింటామంటారు. ఇంతకుముందు ఇలాంటి సంఘాలు ఉన్నాయి, ఇంతకుముందు ఇలాంటి వాక్యాలు ఉన్నాయి, ఇంతకుముందు ఇలాంటి వివరణలు చెప్పేవాళ్ళు ఉన్నారా? అలాంటి టైంలో అబ్రాహాము నమ్మాడంటే ఇంత గొప్ప భాగ్యం మనకిచ్చి ఫ్యాన్ల కింద కూర్చోబెట్టి చక్కగా కుర్చీల్లో కూర్చుని చక్కగా మ్యాట్లు వేసి కూర్చోబెట్టి హాయిగా ఒక నీడచాటున హాయిగా మీరు వినడానికి అవకాశాలు ఇన్ని ఏర్పాటు చేసినా కానీ ఇప్పుడు మనకు విశ్వాసం కలగట్లేదంటే ఎలా ఉంటుందండి? మనకు విశ్వాసం కలగట్లేదంటే లోపం ఎక్కడుందండి? అందుకే ఈరోజు చాలామంది జీవితాల్లో దీవెన రావటం లేదు, వారి ద్వారా ఇతరులకు దీవెన వెళ్ళటం లేదు. ఇది మొదటి సమస్య అయితే, రెండో సమస్య కూడా ఉంది, అది కూడా నేను చెప్తాను. ఆ విషయాన్ని మనము రోమాపత్రిక ఇదే 4:12 చూస్తే కనబడుతుంది. అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగుజాడలు బట్టి నడుచుకొనిన వానికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను.
ఇక్కడేమని రాయబడింది అంటే, ఇక్కడ చాలామంది యేసుక్రీస్తు గురించి వింటారు, వినండి అర్థమైందా, యేసుక్రీస్తు గురించి వింటారు, విన్న దాని ప్రకారంగా వాళ్ళు ప్రభువుని నమ్ముతారు. అయితే నమ్మకం ఒకటి ఉంటుంది, ప్రవర్తన ఇంకోలాగా ఉంటుంది. విశ్వసించిన తర్వాత మనం విశ్వాసానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, అబ్రహాము దేవుని ఎందు నమ్మిక ఉంచాడా లేదా? నమ్మిక ఉంచిన తర్వాత నీ ఒక్కగానొక కుమారుడిని, ఎప్పుడో ముదిమసేసులు ఇచ్చిన ఆ కుమారుడిని నాకు బలిచ్చేయమంటే, బలి ఇచ్చిన అడుగులన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి? బలి ఇచ్చిన అడుగులన్నీ ఎలా ఉన్నాయి? గుంజుకున్నట్టుగా, తిట్టుకున్నట్టుగా, చేయి ఎందుకు దేవుడు అని అనుకున్నట్టుగా, సణుక్కున్నట్టుగా, గొనుక్కున్నట్టుగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి? నమ్మాడు కాబట్టి, నమ్మకాన్ని బట్టే అతను అడుగు జాడలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా ఇంట్లో జరిగిన సంఘటనలో మా అమ్మాయికి బాగోలేదు, హాస్పిటల్లో పెట్టాం, భయంకరమైన ప్రాణాపాయం వచ్చింది. అలాంటి సమయంలో ఇప్పుడు నేను ప్రభువుని నమ్మకపోతే ఎట్లా ఉంటుంది నా పరిస్థితి? ఏడా అంతే కదా, ఛా ఎందుకు వచ్చింది జీవితం, అనవసరంగా నా బిడ్డను పాడు చేసుకున్నాను అని చెప్పి ఏడా, ఇంకా నేను వేస్ట్, నా బ్రతుకు వేస్ట్ అని చావాలి కూడా. ఇప్పుడు ప్రభువుని నమ్మకపోతే నేను అదే చేయాలి. ఇప్పుడు నేను నమ్మాను కదా, యేసు ప్రభువుని విశ్వసించాను కదా, నమ్మిన నేను పూర్వం వ్యక్తిలా ప్రవర్తిస్తే, నమ్మని వ్యక్తిగా ప్రవర్తిస్తే నమ్మినట్టు ఏమవుద్ది? నమ్మాను అయినా నేను ఏడ్చి చే నా బ్రతుకు, చే నా చావేనా శరణ్యం అని అంటే ఏమో ఉపయోగం? అర్థమైందా? ఇప్పుడు నేను నమ్మాను కాబట్టి విశ్వాస సహితంగానే నా అడుగు జాడలు ఉండాలి. ఆమెన్ చెప్పండి. అంతే తప్ప విశ్వాసరహితంగా ఉండకూడదు. అందుకే నేను నమ్మాను కాబట్టి క్రియలు కూడా ఉండాలి. నమ్మాను ప్రభువా, క్రియలు నేను చేయలేనంటే మృతం నీ విశ్వాసం. యేసు ప్రభువు నమ్మాను, నా బిడ్డకు తేడా చేసింది, చీనా బతుకని చెప్పి నేను చిదివేసుకుని నా జీవితాన్ని పాడు చేసేసుకుంటే ఏముంది తేడా? నమ్మినట్టు ఏమవుద్ది? నమ్మాను కాబట్టి నా క్రియలు కూడా నమ్మకంగానే ఉండాలి. ఆ నమ్మకం ఏంటి? మరణ గోతుల్లో నుండి కూడా నా కుమార్తె నాకు ఇస్తాడు అని నమ్మడమే. దేవునికి స్తోత్రం. అదే నమ్మాను, అలాగే ఇచ్చాడు నా దేవుడు. మరణ గోతుల్లో సహితం నా కుమార్తెను నాకు ఇస్తాడు అని నమ్మటమే నమ్మకం. అలా నమ్మాను, అలాగే తిరిగి పొందుకున్నాను నేను. ఈనాడు చాలామంది చేసే తప్పేంటనంటే, వాళ్ళు యేసు ప్రభుని నమ్ముతారు కానీ సందర్భాలు వచ్చినప్పుడు ప్రభు బిడ్డలా ప్రవర్తించరు. అది పెద్ద ప్రమాదం. వీళ్ళు యేసయ్యని నమ్ముతారు, వీళ్ళు వాక్యం వింటారు, నమ్ముతారు, అన్నీ వింటారు, కానీ ప్రవర్తన వచ్చేటప్పటికి వాళ్ళు యేసు ప్రభువులా ప్రవర్తించరు, యేసు ప్రభు బిడ్డలా ప్రవర్తించరు. వాళ్ళకి సమస్యలు వస్తున్నాయి, మనకి సమస్యలు వస్తున్నాయి, వాళ్ళు బాధపడుతున్నారు, మనం బాధపడుతున్నాం, వాళ్ళు వెళ్తున్న మార్గాల్లో దెబ్బలు తగులుతున్నాయి, మనం వెళ్తున్న మార్గాల్లో దెబ్బలు తగులుతున్నాయి, మనకి వారికి ఒకే విధమైన సమస్యలు సందర్భాలు ఎదురవుతున్నాయి. కానీ వాళ్ళల్లా మనం ఏడిస్తే ఏంటి నీవు నమ్ముకున్న విశ్వాసం? వాళ్ళ మనం కూడా దుఃఖిస్తే ఏంటి మీరు నమ్ముకున్న, నేను నమ్ముకున్న విశ్వాసం యొక్క వెనకాలన్న ఉద్దేశం? వాళ్ళు నమ్ముకోలేదు కాబట్టి వాళ్ళు ఏడటం సాపవే. మీరు నమ్ముకున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ బాధకు సబబే, ఎందుకంటే వారికి నిరీక్షణకు ఆధారం లేదు. వాళ్ళ పరిస్థితులు తేడా వస్తే తేడా వస్తాయి, మరి మీకెందుకు తేడా వచ్చినప్పుడు తేడా వచ్చేసినట్టుగా ప్రవర్తిస్తున్నారు? చావాలనిపిస్తుంది అనేవాళ్ళు కొంతమంది, చచ్చిపోదామని ప్రయత్నించే వాళ్ళు ఇంకొంతమంది. మీరు నిజంగా ప్రభువుని నమ్మిన వారు అయితే మీ ప్రవర్తన కూడా ప్రభువుని నమ్మినట్టుగానే ఉంటుంది. మీరు నిజంగా ప్రభువుని నమ్మిన వారు అయితే మీ మాట కూడా నమ్మినట్టుగానే ఉంటుంది. ఆమెన్. గుండె నిండా నమ్మకం పెట్టుకుని పైకి అపనమ్మకం మాటలు మాట్లాడతామా మనం? ప్రభువును పూర్తిగా నమ్మి నేను గుండె నిండా ఆయన మీద నమ్మకం కలిగిన నేను, నా నోటి మాట నుంచి ఏం రావాలి? శుభవచనమే పలకాలి. నా బతికింతే, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నేను ఇంకింతే, నా బ్రతికి ఎలాగయ్యింది అనేది అవిశ్వాస మాట. ఆశీర్వాదకరమైన వచనాలు మీరు పలకాల్సిన వీరు. మీ జీవితాలను మీరే శాపవచనాలుగా మార్చేసుకుంటే ఎట్లా? మీ జీవితాలు మీరే పాడు చేసుకుంటే ఎట్లా? ఆలోచించండి. మీలో చాలామంది నమ్మకం ఒకటి అవుతుంది, ప్రవర్తన ఇంకోటి అవుతుంది. ఇక్కడ అబ్రహాము జీవితంలో నమ్మినందుకు నీతి వచ్చింది, నీతితో కూడిన ప్రవర్తన చేశాడు. అలాగే ప్రభువుని నమ్మిన మనము, నమ్మింది నిజమే అయితే మన ప్రవర్తన కూడా నమ్మకంగానే సాగాలి. డబ్బులు లేవా? నేను విశ్వాసిని, విశ్వాసంగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా?
డబ్బులు లేవా, ఎలా మాట్లాడాలి నేను, దేవుడు చూసుకుంటాడు అని మాట్లాడాలి నేను, డబ్బులు లేవు అని ఏడుస్తాం మొఖం పెట్టుకుని, నా జీవితం అయిపోయింది, నేను కుదురాడబడిపోయాను, చచ్చిపోతాను అని అని డబ్బులుగా నీ జీవితం. ఇప్పుడు నమ్మింది ఎందుకు రా బాబు నువ్వు అంటే డబ్బుల గురించా? విశ్వాసమే, ప్రభువు నమ్ముకున్న వాడివే, ప్రభువు నమ్ముకున్న నీవు ప్రవర్తన కూడా ప్రభువుకి తగ్గట్టుగానే ప్రవర్తించాలి. అబ్రహాము నమ్మాడు, నమ్మిన ప్రకారంగా జీవించాడు. నేను నమ్మాను, నమ్మినట్టుగానే పోతున్నాను. మీరు నమ్మారు, నమ్మటం వేరు ప్రవర్తన వేరైతే ఎట్లా? మీ నమ్మకం మృతం, చచ్చిన శవంతో సమానమని యాకోబు భక్తులు అంటాడు. ఇక్కడ చచ్చిన శవంతో సమానం మీరు నమ్మిన నమ్మకం క్రియల్లో లేకపోతే. ఎప్పుడైతే క్రియలు వస్తాయో నమ్మకం పరిపూర్ణం అవుతుందట. చెప్పలు కూడా దేవస్థాతలు జలిచాడు. ఎప్పుడైతే క్రియలు వస్తాయో నమ్మకం ఏమవుద్ది? పరిపూర్ణమైద్ది. నోటి ద్వారా నమ్మేశానంటే అవదండి. అక్కడ నమ్మినట్టుగా ప్రవర్తించాలి. అబ్రహాం చేసింది అదే, యాకోబు చెప్పేది అదే, మీకు నేను చెప్పేది అదే. కానీ ఈరోజు ఎందుకు మీరు దీవెనగా ఉండట్లేదు ప్రపంచానికంటే? నమ్ముతున్నాం కానీ ప్రవర్తనలా అట్లా ఉండడంలా. ప్రజలకి సరైన సందేశం ఎందుకు వెళ్ళట్లేదు ఈరోజు? దేవుని బిడ్డల సందేశం అంటే మన ప్రవర్తన వేరు, మనం మాత్రం విశ్వాసులం. శ్వాసులం, మామూలు శ్వాసులం కాదు వెళ్ళు, విశ్వాసులం, క్రైస్తవులం. ఏంతో అవుతారో నాకు తెలియదు వెళ్ళు. అన్నీ బాగానే ఉంటాయి కానీ ప్రవర్తన కాడికి వచ్చాడు కుక్క బుద్ధి చూస్తుంది. అన్నీ బాగానే ఉంటాయి, ప్రవర్తన కాడ సరిగా ఉండదు. పేరు బాగానే ఉంటుంది, ప్రవర్తన పేరు బాగానే ఉంటుంది, విశ్వాసం బాగానే ఉంటుంది, ఆరాధన క్రమం బాగానే ఉంటుంది, బైబిల్ పఠనం బాగానే ఉంటుంది, అన్నీ బాగుంటాయి కానీ వీళ్ళ బుద్ధి సరిగా ఉండదు, వీళ్ళ గుణం సరిగా ఉండదు, దేవుడికి ఇష్టమైన ప్రవర్తన వీరికి ఉండదు. అందుకే మీరు నమ్మారు కానీ నిష్ఫలులై కూర్చున్నారంతే. ఉపయోగం లేని నమ్మకాలు, లోపం మన దగ్గరే ఉంది. అందుకే ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, విశ్వాస అడుగుజాడల్లో అతను నడిచాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వసించిన అడుగుజాడల్లో నడిచాడు తప్ప విశ్వాసం ఒకటి అవ్వలేదు, తన అడుగుజాడలు ఇంకోటి అవ్వలేదు. ఇది అతని జీవితంలో జరిగింది. చివరిగా చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. రోమిల్ రాసిన పత్రిక 4:19 మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును, సారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వసించిన విశ్వాసం వలన బాలము పొందెను. దేవుని స్తోత్రం చెప్పండి బేగ్గరగా, ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయ. ఇక్కడ ఇందులో ఏం చూశారు మీరు చాలామంది? అబ్రహాముకి 100 వచ్చినాయి అంట రమారమి దగ్గరగా. అప్పుడు అతనికి కుమారుడు ఇచ్చాడు దేవుడు. నాకు తెలిసి ఇతనికి కుమారుడు ఇస్తాడని ఇంచుమించు ఒక 60-50 పూర్వమే దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఈ 60-50 తన దాసదాసీలకి పిల్లలు పుడతారా లేదా? హలో చెప్పండి, తన దగ్గర ఉన్న దాసదాసీలకి పిల్లలు పుట్టారా లేదా? పుట్టారు. వాళ్ళందరినీ అబ్రహాం దగ్గర తీసుకొస్తారా లేదా? తీసుకొచ్చారు. చూసినప్పుడు ఇతనికి ఏం కలుగుద్ది? ఏం కలుగుద్ది? ఆ బిడ్డను చూసి నాకు కూడా ఒక బిడ్డ ఉంటే బాగుండు కదా, నాకు కూడా ఒక బిడ్డ ఉంటే బాగుండు కదా, మరి ఎందుకు నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు? తన శరీరాన్ని చూసుకున్నాడు, అబ్బే అయిపోయింది ఇక. అలా భార్య శరీరం చూశాడు, అబ్బెబ్బే ఇంకా మాకు పిల్లలే. చెప్పండి మీరైతే, నేనైతే ఏమంటాం? అబ్బెబ్బే పిల్లలేవు, ఇంకా అయిపోయింది, ఇంకా దేవుడు వాగ్దానం గాలిలో గెలిపినట్టే. ఆయన అలా చెప్తాడు అంతే, అబ్బే పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, పిల్లలు పుట్టేలాగా ఉన్నాయా, మీ ఇద్దరం పిల్లలు కనీలా ఉన్నామా, వీళ్ళ వయసు అయిపోయింది, ఇంకా ఆవిడకి అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంకా నాకు పిల్లలు పుట్టరు, డెసిషన్ క్లియర్ అయిపోయింది, సాల్వ్ ఇంక జీవితం, ఇంక చచ్చిపోవడానికే అని ఇంత అల్ప విశ్వాసం కలగలేదు అతనికి. దేవునికి స్తోత్రం. మృతతుల్యమైన శరీరాన్ని బట్టేమో నీరసం కలుగుతుంది, వాగ్దానం బట్టేమో ప్రోత్సాహం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే అతడు వాగ్దానాన్ని బట్టి బలం పొందుకున్నాడు ఈ మృతతుల్యమైన శరీరానికి. నా భార్య ఎంత ముసలైనా, నేనెంత ముసలోళ్ళైనా వాగ్దానం ముసలిది కాదు, ఎప్పటికైనా నెరవేర్చబడుతుందని వాగ్దానాన్ని బట్టి అతడు దినదినము తెప్పరిల్లేవాడట. అందుకే ప్రతిరోజు బలం పొందుకున్నాడు. మీది నిజమైన విశ్వాసం అయితే
రోజు అపనమ్మకం కలిగి దేవుని అనుమానించక దినదినము బలం పొందుకుంటారట. దేవునికి స్తోత్రం. దేవుని వాగ్దానం బట్టి ఏమొస్తుంది మనకి? బలం. ఆయన ఎందు నమ్మిక ఉంచడం దాన్ని బట్టి బలం వస్తుంది. చెప్పకూడదు దేవుని స్తోత్రం చెల్లించాడు. ఆ బలం ఎలాంటిది అని తెలుసా అండి? నిరుత్సాహతలో ప్రోత్సాహత వస్తుంది, అజ్ఞానంలో జ్ఞానం వస్తుంది, దారులన్నీ మూసిపోగా మార్గం కనబడుతుంది. ఇక మన పరిస్థితులు ఇంకేమాత్రం పనికిరావు అనగా అవును నా పరిస్థితి పనికి వస్తుందని చెప్పగలిగే ధైర్యం వస్తుంది. నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఇదే. డాక్టర్లు సైతం మీ అమ్మాయిని వదిలేయండి అన్నారు, పట్టుకెళ్ళి తీసుకెళ్ళిపోండి ఇంటికి అన్నారు, మీ అమ్మాయి బాతకదో అన్నారు, పని అవ్వదో అన్నారు. నా విశ్వాసం దేవునిలో ఉంచాను కాబట్టి మా అమ్మాయి బతుకుద్ది, మీరు వైద్యం చేయండి అని చెప్పారు. మీ అమ్మాయి ఏమాత్రం ఇక జీవితాంతం ఇట్లాగే ఉంటుంది, వీల్ చైర్ మీద ఉంటేనే సరిపోద్దండి, ఇంకంతకు మించి మీరు ఆశించకండి. నేనన్నా నా అమ్మాయిని నడుస్తుంది, మా అమ్మాయిని నడుస్తుంది, మీరు చూస్తారు. డాక్టర్ చెప్తే ఆయనకి ప్రత్యేకించి నేను చెప్పా. ఎక్కడది? ఈ బలమే నన్ను బలపరిచింది. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసమే నన్ను బలపరిచింది. ప్రభువునందుంచిన విశ్వాసమే నన్ను బలపరిచి నాలో లేని ఓపికను తీసుకొచ్చి అధైర్య పరిస్థితిలో ధైర్యాన్ని ఇచ్చింది. ఒక చివరి దశలో మా అమ్మాయి చచ్చిపోద్దన్న టైంలో, ఇంకా ఆ టైంలో మా అమ్మాయి గురించి డాక్టర్ నాకు చెప్తూ ఉంటే ఏ యొక్క తండ్రి అయినా సరే, ఏ తండ్రి అయినా సరే చచ్చిపోద్దన్న మాట వెంటనే చచ్చిపోవాల్సిందే కాడ. అలాంటి సిచ్యువేషన్ నేను ఎదుర్కొన్నాను. ఆ టైంలో డాక్టర్ గారితో అన్న, మా అమ్మాయి చావదు, మా అమ్మాయి చావదు, మీరు వైద్యం ఆపకండి, నేను చెప్తున్నా చావదు అని అంటే, మీ ప్రోత్సాహం మీ ఆనందం తప్ప నేనేం చేయలేను సార్ అంది. మీరు వైద్యం ఆపకుండా మీరు చేయదగింది చేయండి, నా దేవుడు నా బిడ్డను బతికిస్తాడని చెప్తే, ఆమె తీరా మేము డిశ్చార్జ్ అయినప్పుడు చెప్పింది ఏంటి, మీరన్న మాట బట్టి నేను కూడా ప్రోత్సహించబడ్డా, నేను వదిలేద్దాం అనుకున్నాను మీ అమ్మాయిని, కానీ మీరు చెప్పారు చూడండి ఆ మాట, అదే నన్ను పక్క డాక్టర్ని ప్రోత్సహించి చేయించింది అన్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? విశ్వాసం ద్వారా బలం పొందుకుని పరిస్థితిని అధిగమించుకుంటూ వెళ్ళాను తప్ప పరిస్థితిని బట్టి నా విశ్వాస బలాన్ని తగ్గించుకోలేదు. విశ్వాసాన్ని బట్టి పరిస్థితిని ఛేదించుకుపోయా, కానీ పరిస్థితి నా విశ్వాసాన్ని ఛేదించుకు రాలేదు. ఇప్పటికీ రాదు, ఎప్పటికీ రాదు. నా నమ్మకం కంటే నా దేవుడు గొప్పడు. నాకు చెప్పాడు దేవుడు, నీ బిడ్డకేం కాదు నేనున్నా. నా హృదయంలో పెట్టాడు ఆ మనస్సు, నా హృదయంలో పెట్టాడు ఆ తలంపు. నీ బిడ్డని మామూలు చేసి నీకు ఇస్తాను, నువ్వు ధైర్యంగా ఎదుర్కొళ్ళన్నాడు. ఈనాటికి నా విశ్వాసం అదే, నా బిడ్డ మళ్ళీ మామూలు అవుద్ది. ఈ మాట మీరు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి, నా బిడ్డ మామూలు అవుద్ది. కారణం ఏంటంటే ఇది నా మాట కాదు, నా దేవుడు చేసిన వాగ్దానానికి ఉన్న శక్తి అటువంటిది. దేవునికి స్తోత్రం. విశ్వసించిన నేను ప్రతీ బలహీన సందర్భాలు ఎదుర్కోగలటానికి తగిన శక్తి ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకోవడం వల్ల నేను బలం పొందుకుంటున్నాను. అబ్రహాం కూడా అంతే, తాను బలహీనతలో మృతతుల్యత కలిగిన శరీరంలో మళ్ళా తాను పిల్లలు కనటానికి శక్తిని, తన భార్య పిల్లలు కనటానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విశ్వాసం ద్వారానే బలం పొందుకున్నారు వాళ్ళు. మృతతుల్య పరిస్థితులు ఉంటాయి, ఇక చావే శరణ్యం అన్నట్టు పరిస్థితులు ఉంటాయి, కానీ వాగ్దానం చేసింది మా దేవుడిని మనం ఏం చేయాలి? నమ్మితే, దాంట్లో స్థిరపడితే, పరిస్థితుల రీత్యా మనం తికమకలు చెందకుండా నిలబడితే మనం బలం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీ అందరికీ? మనం ఏం పొందుకోగలుగుతాం? బలం. చెప్తారు అందరూ, అయిపోయిందండి నీ పని, అయిపోయిందండి, ఏ నువ్వు చెప్తే అయింది, నా వాగ్దానం నాకు ఉంది, నా దేవుడు నాకు ఉన్నాడు. పరిస్థితులు కూడా చెప్తాయి, ఏ ఎక్కిరించే వల్లవా నువ్వు చెప్పావు, కానీ నువ్వు ఏదేం జరుగుద్ది అని. మృతతుల్య శరీరం అంతా ఎక్కిరించింది అబ్రాహ్ముని, తన యొక్క భార్య శరీరం ఎక్కిరించింది, తన శరీరం ఎక్కిరించింది, అయినా వాగ్దానంతో నిలబడ్డాడు కాబట్టి అతడు వృద్ధాప్యంలో అతడికి సంతానం ఇస్సాకుని ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుగురించి అతడు దీవించబడి అనేకులకు దీవెనగా ఉన్నాడు. మీరెందుకు దీవించబడటం లేదురా, ఎందుకు ఇతరులకు దీవెనకరంగా ఉండటం లేదురా అంటే ఇదే సమస్య. పరిస్థితులను చూస్తారు, విశ్వాసం కలిగి దేవుని వాగ్దానాన్ని చూడరు. మనకు వాక్యం కావాల్సింది కాదు, నోటి మాటలు కావాలి మనకి. మనుషులందరూ బాగుంటుందా అంటే బాగుంటారన్న నమ్మకం నీకు అంతే,
నలుగురు కూడా పాడైపోతావు నువ్వు అంటే పాడైపోతావు, ఇంక అంతగా స్టాండర్డ్ అయిపోయింది. కానీ ఇక్కడ మనుషులకు వ్యతిరేకమైన వాగ్దానం, వాళ్ళ ఆలోచనలకు వ్యతిరేకమైన వాగ్దానం, వాళ్ళ ఉద్దేశాలకు వ్యతిరేకమైన వాగ్దానం, స్థిరమైన వాగ్దానం, నమ్మకమైన వాగ్దానం ప్రభు నీకు చేసినా నమ్మలేవు నువ్వు. అందరూ చెప్పేశారు పేద మీరు చేశారు అయిపోయింది అబ్బాయి ఇంకా అయిపోయింది నా జీవితం అనే టైప్ వచ్చేసారు ఈరోజు విశ్వాసులు అనే టైప్ వచ్చేసారు. ఉడిది ఉడుకులు ఊగిపోవడమే, అది ఇలా ఊపితే అలా ఊపడం, ఇలా ఊపితే అలా ఊగిపోవడం తప్ప నిలబడి నేను నా దేవుడు బిడ్డని, ఎన్నొచ్చినా నా దేవుడు నాకున్నాడని స్టాండర్డ్ లైఫ్ స్టాండర్డ్ నమ్మకం లేదు. అందుకే వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు ఏడుస్తున్నావు, వాళ్ళు బాధపడుతుంటే నువ్వు బాధపడుతున్నావు, వాళ్ళు కంగారు పడుతుంటే నువ్వు కంగారు పడుతున్నావు, వాళ్ళు భయపడుతుంటే నువ్వు భయపడుతున్నావు. వ్యతిరేకంగా వాళ్ళకి ఎదుటి కనబడటం లేదు. నీ దగ్గర ఎందుకు ప్రత్యేకత లేదంటే ఎందుకే లేదు. ఎందుకు మీ విశ్వాసం మీ పిల్లలకు దీవెన లేకపోవటం, ఎందుకు మీరు నమ్మిన నమ్మకం మీరు ఇతరులకు దీవెనగా ఎందుకు లేకపోవటం, ఇవే సమస్యలు. నమ్మటం లేదు, నమ్మిన ప్రవర్తించడం లేదు, ప్రవర్తించడం స్థిరంగా అవడం లేదు. ఆలోచించండి, మన నమ్మకం దేవుడిపై ఇది, అది దీవెనకరంగా ఉండాల్సింది, అందరికీ దీవెనగా ఉండాల్సింది. దేవుడి వాక్య లేఖనం మన ఉనికిలో దీవెనకరంగా మలచునుగాక. ప్రేమ నమ్మకమైన దేవా, నీ బలిష్ట రెక్కల చోటున మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని భద్రపరిచే నీ వాక్య సారముతో మమ్మల్ని మరొకసారి తెప్పరలా చేసినందుకు వందనాలు. నిజమే నీ మాటలు మా దగ్గర నిలబడట్లేదు రాజా, నీవు విన్న చెప్పేటప్పుడు మేము వినలేకపోతున్నావు, క్షమించండి. ముఖ్యంగా నీలో ఇంకనూ ఆనందించేటట్టుగా సంతోషించేటట్టుగా నాయన నీ మాటలు విన్న మేము విన్న ప్రకారంగా నమ్మిన ప్రకారంగా జీవించు కృపదయచ్చే. సందర్భాలన్నైనా ఫలింపు కలిగిన బిడ్డలుగా మేము జీవించే కృపదయచ్చే. ఈ బిడ్డలని వీరందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరి విశ్వాసాలు ప్రకారంగా వీరు దీవెనగా ఉండి అనేకులకు ఆశీర్వాదంగా వీరిని మలచమని ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదించమని. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడుగుచూ ప్రాధేయపడుతూ ఈ ఆత్మలన్నీ నీ చేతిలో పెట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని మరలా వినాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్లో BIBLEVADDAKU బైబిల్ వద్దకు అని టైప్ చేసి ఈ సందేశాన్ని మరలా వినండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు ప్రక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఒంటరితనం తప్పించుకున్నటకు మనిషికి ఆధ్యాత్మిక సత్య సమాచారం తప్పక అవసరం. ఆ అవసరతను తీర్చేదే ఈ ఆధ్యాత్మిక లేఖిని. ఆధ్యాత్మిక లేఖిని రిటన్ నాట్ విత్ ఇంక్ బట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. 2 Corinthians 3:3. దైవజనులైన బ్రదర్ జి రాజశేఖర్ గారు సామాజిక శ్రేయస్సు కోరి ఒక క్రైస్తవ యువవక్తగా సంచలన పాత్రికేయునిగా తన ఆధ్యాత్మిక కలముతో వినూత్నమైన ఆకర్షణీయమైన అంశాలను వివిధ శాఖలలో అనగా ఆధ్యాత్మిక అక్షరము, యవ్వన అక్షరము, మహిళా అక్షరము, కుటుంబ అక్షరము, సామాజిక అక్షరము, బైబిల్ సైన్స్, ప్రశ్న జవాబు వంటి ఆసక్తికరమైన అంశాలను అందరూ చదువుకొనుటకు వీలుగా మనకందించుచున్నారు. ఇప్పటికే అనేక మంది ఈ వినూత్నమైన ఆకర్షణీయమైన పత్రికను పొందుకొనుచు చదువుచు ఎన్నో ఆధ్యాత్మిక మేలులను పొందుచున్నారు. ఈ క్రైస్తవ సంచలన ద్విమాస పత్రికను మీరు పొందుకోవాలని ఆశిస్తున్నారా? అయితే హార్డ్ అండ్ సాఫ్ట్ కాపీల కొరకు 7306669666 మరియు 8691-3000-8691-4000కు ఫోన్ చేసి మీ పూర్తి అడ్రస్ను తెలుపగలరు. మా అడ్రస్ ఆధ్యాత్మిక కార్యాలయం, కేర్ ఆఫ్ జి రాజశేఖర్, డోర్ నెంబర్ 3-96, నియర్ గ్రామ కచేరి, గ్రామ సచివాలయం, ఎస్ చెక్కాల, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 888-691-3000, మరి ఒక ఫోన్ నెంబర్ 888-691-4000.